సయాటికా, స్పాండ్లైటిస్, అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్తే, నేను కేశ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పరిసమాప్తమైంది. అయితే ఈ పర్యటన ఆకస్మికంగా జరగడం, అలానే కేంద్రానికి ఏం నివేదించారనేటువంటి అంశంపైన విస్తృత చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, అలానే గత ప్రభుత్వ పనితీరు పైన వరుసగా నివేదికల్ని రిలీజ్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ని కేంద్రానికి సబ్మిట్ చేసింది. అంటే చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత రాష్ట్రంలో కొన్ని అరెస్టులు జరిగేటువంటి అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరందుకుంది. అసలు చంద్రబాబు నాయుడు ఏం ట్వీట్ చేశారు, ఢిల్లీ పర్యటన తర్వాత ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటి, ఒకసారి మనం పరిశీలిద్దాం. చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత ఇప్పటివరకు నాలుగు శ్వేతపత్రాలని ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. 2019-24 మధ్య జరిగినటువంటి అవకతవకలు, ప్రధానంగా రాష్ట్ర ఖజానాకి నష్టం చేకూర్చే విధంగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలపైన కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అనివార్యత ఉంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా క్లియర్గా అనౌన్స్ చేసింది. అదే క్రమంలో శ్వేతపత్రాలు రిలీజ్ చేసేటువంటి సందర్భంలో అటు అమరావతి కానీ, పోలవరం కానీ, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ కబ్జాలు జరిగినటువంటి విషయాలపైన కానీ కేంద్రానికి, కేంద్ర హోంమంత్రికి చంద్రబాబు నాయుడు నివేదికను సమర్పించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది టుడే ఇన్ ఢిల్లీ. ఎందుకంటే వర్షపెట్టి ఆయన మినిస్టర్స్తో కూడా మీటింగ్ అయ్యారు. అమిత్ షా తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలానే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఇట్లా వరుసగా భేటీలు జరిగినాయి. ఢిల్లీలో వన్ జన్పద్లో చంద్రబాబు నాయుడు నివాసానికి పూజ చేసి ఆయన గన్నవరం బయలుదేరినటువంటి పరిస్థితి. ఇక నుంచి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ వన్ జనపద నివాసంలోనే బస చేయబోతున్నారు. ఏపీ సీఎం రెసిడెన్స్గా దాన్ని నోటిఫై చేసేందుకు అవకాశం ఉంది. సో అక్కడ సంప్రదాయబద్ధంగా చేసేటువంటి పూజా పునస్కారాల కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆయన విజయవాడకు బయలుదేరిపోయారు. సో ఇక్కడ చేసినటువంటి ట్వీట్లో ఆయన పేర్కొన్నటువంటి అంశాలు మొత్తం ఢిల్లీ టూర్ సారాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. టుడే ఇన్ ఢిల్లీ ఐ మెట్ విత్ ఆనరబుల్ యూనియన్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షాజీ టు అప్రైజ్ హిమ్ ఆఫ్ ద డివాస్టేటింగ్ కండిషన్ ఆఫ్ ఫైనాన్సెస్. దట్ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫైనాన్సెస్ గురించి హోంమంత్రికి వివరించేటువంటి అంశాలు ఏముంటాయి, వాస్తవానికి ఆర్థిక మంత్రికి వివరించాల్సినటువంటి అంశాలు ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇంటర్నల్ ఇష్యూస్కి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి నివేదికని ఈ టూర్లో చంద్రబాబు నాయుడు సమర్పించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ స్లిప్డ్ ఇన్ టు ఓవర్ ద పాస్ట్ 5 ఇయర్స్ అనేది చెప్తూ, ఐ ఆల్సో డిస్కస్డ్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద 4 వైట్ పేపర్స్. 4 శ్వేతపత్రాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఆయన అనౌన్స్ చేశారు. అలానే విభజన చట్టానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీలని గత ప్రభుత్వం ఉపయోగించుకోవడంలో కానీ, కేంద్ర సహకారం పొందడంలో కానీ విఫలమైందనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అవుట్లైనింగ్ ద స్టాజరింగ్ డెట్ అక్యుములేటెడ్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇయర్స్ 2019-24 దట్ స్పైరల్డ్ ద స్టేట్స్ ఫైనాన్సెస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, అలానే ఎకనామిక్ ఇన్కాంపిటెన్స్, గ్రాస్ మిస్మేనేజ్మెంట్ అండ్ ర్యాంపెంట్ కరప్షన్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్ హ్యావ్ కాజ్డ్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ టు అవర్ స్టేట్. ఇది మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ హోంమంత్రికి ఇచ్చినటువంటి నివేదిక. అలానే రాష్ట్ర పథకాల విషయంలో కానీ కొన్ని అంశాలకు సంబంధించి, ముఖ్యంగా ప్రభుత్వ నిధుల్ని, ప్రజా ఆస్తుల్ని కొల్లగొట్టడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక రహస్య ఎజెండాతో వ్యవహరించింది అనేటువంటి మాట తెలుగుదేశం నాయకులు పదే పదే చెప్తున్నారు. అదే కోణంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కనుక ఇప్పుడు కొన్ని కేసులు కూడా నమోదైనాయి. గతంలో కొన్ని సంఘటనలకు సంబంధించినటువంటి కేసులు నమోదని, అలానే రఘురామకృష్ణరాజు వేసినటువంటి ఒక కేసులో జగన్మోహన్ రెడ్డినే ఏత్రిగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అంశాలన్నిటికీ సంబంధించినటువంటి నివేదికను ఇచ్చారు. ఆనరింగ్ ద మ్యాండేట్ గివెన్ బై అవర్ పీపుల్ టు ద ఎన్డీఏ, ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ విల్ డివైజ్ ఏ కాంప్రహెన్సివ్ రికవరీ ప్లాన్ అండ్ బ్రింగ్ అవర్ స్టేట్స్ ఎకానమీ బ్యాక్ ఆన్ ట్రాక్. వీ షాల్ ఫుల్ఫిల్ పీపుల్స్ ఆస్పిరేషన్స్ టుగెదర్ అనేటువంటి మాట చెప్పారు. సో ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజల అభీష్టం మేరకు రాష్ట్రంలో ఆర్థిక పరమైనటువంటి విచ్చిత్తిని క్రమశిక్షణలో పెట్టేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు సర్కారు పనిచేయబోతుంది అనేటువంటి మాట చెప్పారు. కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాలతో పాటు గతంలో జరిగినటువంటి ఇష్యూస్, ముఖ్యంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేసినటువంటి అంశాల్లో 4వ శ్వేతపత్రం, 3వ శ్వేతపత్రం, విద్యుత్ రంగం పైన రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రంలో అనేక అవకతవకలు జరిగాయి. దురుద్దేశపూరితంగా కొంతమందికి లబ్ధి చేకూరేలాగా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అలానే భూ కబ్జాల విషయంలో 4వ శ్వేతపత్రంలో పేర్కొన్నటువంటి అంశాలు, వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు నిర్మించేటువంటి క్రమంలో
23 జిల్లాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం ప్రభుత్వ పక్షాన ఒక కన్సెంట్ కూడా రాయకుండానే ఆ భూముల్ని ఆక్రమించుకుని అక్కడ నిర్మాణాలు కూడా 70-80% పూర్తి చేశారనేది స్పష్టమైనటువంటి ఆరోపణ శ్వేతపత్రంలో వినిపించింది. సో వీటన్నిటిపైన కూడా ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కేంద్రానికి నివేదిక చంద్రబాబు నాయుడు సమర్పించారని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కేంద్రం కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరంగా కొన్ని అరెస్టులు జరిగేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలానే బడ్జెట్ సమర్పిస్తున్నటువంటి తరుణంలో ఆర్థిక అంశాలను కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం కేంద్రంతో చర్చించారు కాబట్టి నిర్మలా సీతారామన్ భేటీ తర్వాత ఈసారి బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు వరాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. సో 22వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి, 23వ తారీఖున బడ్జెట్ సమర్పిస్తారు. ఆల్రెడీ బడ్జెట్ సమర్పణకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఆర్థిక శాఖ ప్రారంభించింది కాబట్టి ఈ బడ్జెట్లో ఎలాంటి తాయిలాలు ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నాయనేటువంటి అంశంపైన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ఆర్థిక అంశాలను బ్యాలెన్స్ చేసుకుంటూనే మరోవైపు రాజకీయంగా గతంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలపైన ఉక్కుపాదం మోపేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందనేటువంటి సంకేతాన్ని కేంద్ర హోంమంత్రితో భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు చేసినటువంటి ట్వీట్లో స్పష్టంగా వివరించారని అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.